హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్పోర్ట్స్ బస్ ఆన్ భారత్ స్పోర్ట్స్ ప్రతిరోజు లాగే ఇవాళ కూడా మరికొన్ని స్పోర్ట్స్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే మనందరి ఫేవరెట్ అవడానికి వేరే కంట్రీ టీం అయినా మనందరికి మాత్రం చాలా ఫేవరెట్ ఎందుకంటే హైదరాబాద్ టీంకి ఆడి మనందరికీ కప్పు తీసుకొచ్చి మనందరికీ చాలా దగ్గర అయిపోయాడు డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ రీసెంట్ టైమ్స్లో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అది ఏంటంటే టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు వచ్చే ఏడాది పాకిస్తాన్తో జరగబోయే టెస్ట్ సిరీస్ అనంతరం డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు జూన్ 7వ తారీఖు భారత్తో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ముందు డేవిడ్ వార్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఏడాది పాకిస్తాన్తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తన ఆఖరి టెస్ట్ ఆడాలనుకున్నట్టు డేవిడ్ వార్నర్ తెలిపారు ఆస్ట్రేలియా పాకిస్తాన్ సిరీస్ తర్వాత వెస్టిండీస్తో ఆడబోతుంది అయితే ఆ వెస్టిండీస్తో ఆడబోయే సిరీస్లో డేవిడ్ వార్నర్ భాగం కాదని ఆయన చెప్పారు వార్నర్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నారు జనవరిలో ఆయన టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్నట్టు ప్రకటించారు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ప్రాక్టీస్ చేస్తున్న వార్నర్ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో జరిగే 2020 వరల్డ్ కప్పే తన చివరి టోర్నీ అని తెలిపారు ఇవి ఇవాళ మన స్పోర్ట్స్ విశేషాలు మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ సైనింగ్ ఆఫ్